ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని నందిగామ సీఐ కనకారావు తెలిపారు. నందిగామలో 10వ తేదీ జరగనున్న నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలకు లంగకుండా ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిగామ రూరల్ సీఐ సతీష్, నందిగామ ఎస్ఐలు హరిప్రసాద్, తాతాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ యొక్క నందిగామ నందు జరగబోయే మున్సిపల్ సెలక్షన్ సంబంధించి ఫుట్ పెట్రోలింగ్ తర్వాత ఎలక్షన్ అవేర్నెస్ మీటింగ్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి మా యొక్క కృష్ణా జిల్లా ఎస్పీ సార్ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను అదేవిధంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నాము. దీని యొక్క ఉద్దేశం ఒకటే, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రలోభాలను వంగకుండా వారి యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించు వాళ్ళ యొక్క ఓటు హక్కుని చక్కటి వాతావరణంలో ఎలాంటి భయాందోళనలు సంబంధాలు లేకుండా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాక గుణగణాలపైన నిలబడి వాళ్ళు ఓటు హక్కు వేసుకోవాలని చెప్పేసి ఓటర్స్ ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ విధంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరతాము.